హాయ్ అండి, ఈరోజు మనం విరుగుడు పాలచున్నీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పుడు జున్ను పాలతో మామూలు జున్ను కాకుండా ఇలా విరుగుడు పాలచున్ను ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ జున్ను పాలను తీసుకుని గిన్నెలో పోసుకోవాలి. ఇక్కడ నేను రెండవ రోజు జున్ను పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ జున్ను పాలల్లో 2 గ్లాసుల మామూలు పాలను కలుపుకోవాలి. ఒకవేళ మీరు 3వ రోజు జున్ను పాలను తీసుకున్నట్టు అయితే మామూలు పాలు కలపవలసిన అవసరం లేదు. ఇప్పుడు రుచికి సరిపడినంత బెల్లాన్ని వేసుకోవాలి. మీరు బెల్లం బదులు పంచదారని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద జున్ను పాల మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. జున్ను పూర్తి అయ్యేంత వరకు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. పాలు పొంగు వచ్చిన వెంటనే గరిటెతో పాలను 3 నుంచి 4 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే తగినంత బెల్లాన్ని వేసుకోండి. నేను ఇక్కడ ఇంకొంచెం బెల్లాన్ని వేస్తున్నాను. పాకం జున్ను నుండి వేరు అయ్యేంత వరకు ఇలా మరగనిస్తూ సుమారు 10 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచినా జున్ను గట్టి పడిపోతుంది. చూసారు కదా, జున్ను నుండి పాకం సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ విరుగుడు పాల జున్నును మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching.